ముందుకెళ్తే ఎలా ఉంటుందో మాట్లాడదండి. ఈలో బాలకోటి గారు, బాలకోటి గారు, ఓకే థ్యాంక్స్. శ్రవణ్ గారు చెప్పినట్టుగా ఇది ఒక వర్గానికి, ఒక కులానికి, లేదంటే వీళ్ళకి మాత్రమే సంబంధించింది అనే పెద్ద వాదన రాష్ట్రం అంతా కూడా వ్యాపించి జరగాలి, వీళ్ళకి ఇలాంటిదే జరగాలి అనే ఇలాంటి భావన జనాల్లోకి చొప్పించిన క్రమంలో మీలాంటి వాళ్ళు, బహుజనులు ఉన్నారు ఇక్కడ, అన్యాయం అవుతుంది బహుజనులు, అసలైన గొంతు ఇది, సాక్ష్యాలు ఇవి అని సీనియర్ పాత్రికేయులుగా మీరు సంధించిన బాణాలు, మీరు విప్పిన మీ గళం, మీ కలం చాలా, అంటే గిరిజనుల పట్ల మీరు చూపించిన ఇది అంతేకాదు, ఉద్యమం అవే వస్తాం పాలకులారా, ఉప్పెనలా వస్తాం పాలకులారా అంటూ గేయాలతో ఒక చైతన్యం తీసుకొచ్చిన విధానంతో నిన్న జరిగిన తీర్పుతో మీకేమనిపించింది? లక్ష్మి గారు, తమకి శ్రావణ్ కుమార్ గారికి, లక్ష్మీనారాయణ గారికి, జయశ్రీ సుధాకర్ గారికి జై భీములు. జోహార్ బిఆర్ అంబేద్కర్, జై అమరావతి, జయహో అమరావతి. ఈ రోజుని చారిత్రాత్మకమైన సన్నివేశం విజయ పథానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపించిన న్యాయ వ్యవస్థే కారణం. ఆ వ్యవస్థల కారణంగానే ఈ దేశం పరిణమిల్లుతుంది, 130 కోట్ల మంది ప్రజలకి దిక్సూచిగా భారత రాజ్యాంగం నిలుస్తుంది. మొట్టమొదటి నుంచి అమరావతి ఉద్యమ రైతు 2 పంథాల ఉద్యమం చేశాడు, 1 న్యాయ వ్యవస్థ, 2 ప్రజా పోరాటం. న్యాయ వ్యవస్థలో నెగ్గుతామని చెప్పని మొట్టమొదటి నుంచి కూడా న్యాయ నిపుణులందరూ కూడా భావించారు. లక్ష్మీనారాయణ గారు లాంటి పెద్దలు అహోరమైన శ్రమలు చేశారు. పిటిషన్దారులు కానీ, న్యాయవాదులు కానీ, న్యాయమూర్తులు కానీ ఈ రోజున రాజ్యాంగ ప్రక్రియను కాపాడే ప్రయత్నం చేశారు. దానికి అనుగుణంగానే ఈ విజయోత్సాహం వచ్చింది. ఈ 800 రోజుల తర్వాత ఈ అమరావతి ఉద్యమాన్ని ఒకసారి సమీక్షించాలంటే ఈ రోజు కాదు కదా, దాదాపు 1 వారం రోజులు కూడా సరిపోయి. ఇందాక మీరు చెప్పారు, మీరు సైతం లక్ష్మీ గారు, మహానీయుడి నుంచి లక్ష్మీ గారు, మీ ఎండీ గారు, వంశీ గారు, అజిత్ గారు మహాపాదయాత్రలో మీరు కలిసి నడిచారు మహిళలతో. మీరు చవి చూశారు. తప్పనిసరిగా ఈ తెలుగు నేల మీద ల్యాండ్ మార్క్ గా లిఖించబడిన ఒక రాజధాని కోసం భూములు ఇవ్వటంతో పాటు రాజధాని రక్షణ కోసం ఉద్యమించి న్యాయస్థానంలో గెలుపొందిన రైతన్న ఈ చరిత్రలో అందరూ భాగస్వాములే. దళిత బహుజన కులాల జేఏసీగా ప్రతి ఒక్కరికి, వ్యక్తులకి, సంఘాలకి, కళాకారులకి, మేధావులకి, మద్దతునిచ్చిన రాజకీయ పార్టీలకి ఉద్యమాభినందనాలు తెలియజేస్తున్నాం. రూపాయి పావలా కరపత్రంతో దళిత బహుజన గొంతుకలు వినిపించాం, గుర్తించాలి ఎప్పటికీ కూడా ఈ విజయోత్సాహంలో. ఎందుకంటే చిమ్మ చీకట్లో కారు చీకట్లో క్రాంతి రేఖలాగా ఒకనొక టైంలో అమరావతి ఉద్యమ రైతు టీవీల దగ్గర కూర్చొని ఈ రోజు ఏం చెప్తారు, ఏం జరుగుతుంది, ప్రభుత్వం బలోపేతంగా ఉంది, మూర్ఖంగా మేధపడుతుంది, ఏ మార్గదర్శకుడు వస్తాడు, ఏ మంచి వార్త మేము వింటాం, ఏ శుభవార్త ఏ ఛానల్ చెప్తుందని టీవీల దగ్గర అతుక్కొని గుండెలు పట్టుకున్న సన్నివేశాలు నేను చూశా. అలాంటి సన్నివేశంలో దళిత బహుజన కులాలు అమరావతి ఉద్యమంలో అడుగుపెట్టి ఎస్ వి ఆర్ ఆల్సో ఇన్ దేర్ దిస్ ఈస్ అవర్ క్యాపిటల్. ఈ రోజుల తీర్పులో న్యాయమూర్తులు ఏం చెప్పారు, పూర్ ఫార్మర్స్ అన్నారు. పూర్ ఫార్మర్స్ అంటే పేద రైతులు. ఎవరండి పేద రైతులు? 34% భూములు ఇచ్చిన ఎస్సీలు, 34% భూములు ఇచ్చిన ఎస్సీలు, 14% భూములు ఇచ్చిన బీసీలు, కమ్మల 18%, రెడ్డిలు 24%. ఈ గణాంకాలందరూ కూడా చాటి చెప్పి అమరావతి ఉద్యమానికి దళిత బహుజన కులాలుగా అందరం కలిసి వెళ్ళి పదే పదే మేము కూడా భయపడ్డాం. అసలు ఎంత ఒక రాజ్యహింసతో ప్రభుత్వం దుర్మార్గంగా వాళ్ళ మీద పడి చిత్రహింసలు చేసి, అరెస్టులు చేసి, చీరలు దించి, జాకెట్లు దించి, టచ్ చేసి, చోట టచ్ చేసి, పరాభవం చేసి, ఒక కులం పేరు పెడితే శిబిరాలన్నీ కూడా ఘోషిస్తుంటే మేము ఆ ఉద్యమంలో కలిసినందుకు గర్విస్తున్నాం. నిజంగా అమరావతి ఉద్యమం మహిళలకి రాజకీయ పాఠాలు నేర్పింది, రాజ్యాంగ పాఠాలు నేర్పింది, రాష్ట్రానికి ఉద్యమకారులని, నాయకులని ప్రధానం చేసింది. పురులు బోసి ఉద్యమ నిలబాలుల్ని దారి చూపించింది. ఈ రోజు ప్రపంచం మొత్తం కూడా అమరావతే రాజధాని అని చెప్పేసి అని విజయోత్సాహం చేసుకునే పరిస్థితి. నిజంగా చెప్తున్నాను, ఇది రైతన్న, రైతు మహిళ ఉద్యమించిన ప్రతి ఒక్కరి యొక్క శ్రమ. ఇది రాజధాని అమరావతి 29 గ్రామాలతో పాటు 29,000 మంది రైతులతో పాటు ఆంధ్ర ప్రజలది, 5.5 కోట్ల మంది ప్రజలది, 3 ప్రాంతాల ప్రజలది, 13 జిల్లాల ప్రజలది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టబోయే 26 జిల్లాల ప్రజలది. అసలు నిజానికి చెప్పాలంటే ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడు ఓ సత్సంప్రదాయం ఉంది భారతదేశంలో, ముఖ్యమంత్రులు రాజీనామాలు చేయాలి,
ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలి తక్షణమే. అది ఒక సత్సంప్రదాయం. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఆ సత్సంప్రదాయం పాటించాలన్న సంగతి మనకు తెలుసు. ఇందులో కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని మీద కోర్టు తీర్పు మీద ఒక నాలుగు మాటలు మాట్లాడి లేదంటే ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పడం కూడా కనీసం మీడియా ముందు కూడా ఎందుకు రాలేదంటారు? వస్తారు వస్తారు మేడం. దాని మీద తర్జన భర్జన పడుతున్నారు. తర్జన భర్జన ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పారు న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇచ్చిందంటే న్యాయ పరిశీలకులు చెప్తున్నారు ఇదే ప్రభుత్వం మరో 10 సార్లు గెలిచినా అమరావతిని ఏకగోళ వేయలేదంట. ఇది చెప్పింది. ఎందుకంటే చెప్పిన ప్రతిదీ ఈ బొత్స గారు చెప్తున్నారు. నేను చెప్తున్నాను న్యాయస్థానంలో మొట్టమొదటి అంశం రాజధాని మార్పుపై ప్రభుత్వానికి శాసనాధికారం లేదు అని చెప్పింది. రాజధాని మార్పుపై బొత్స గారు ఏం చెప్తున్నారంటే అసలు శాసనాలే చేయొద్దంటుంది కోర్టు, చట్టాలే చేయొద్దంటుంది. ఎన్ని పిచ్చి మాటలు మేడం. అసలు అంతకంటే ముఖ్యంగా లక్ష్మీ గారు వేర్ ఈస్ ద పెయిడ్ మీడియా, వేర్ ఈస్ ద పెయిడ్ మీడియా? నిన్నంతా వాళ్ళు న్యాయస్థానం యొక్క ప్రసారాన్ని చేయలేక ముద్ద దిగల వాళ్ళకి గొంతులో మంచినీళ్ళు తాగల ఎక్కేర్చారు. ఎక్కడ పోయారు ఈ యొక్క ప్రభుత్వ అనుకూల భజంత్రీలు? ఈ భజంత్రీలు ఈ నిన్న కూడా చూస్తున్నాం కొంతమంది వెధవులు, కొంతమంది మేధావులుగా చెప్పుకునే వెధవులు ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు ప్లీజ్ గో టు ది సుప్రీంకోర్టు అని. అందుకని రాష్ట్రాన్ని తగలబెట్టడమే వీళ్ళ ఉద్దేశం. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక రాజధాని అంశమే కాదు అన్ని అంశాల్లో చేరింది. మేము ఒకటి చెప్తున్నాం, మేము రాజకీయాలకు భిన్నంగా రాజధానిని ఆలోచిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు రాజకీయాల వధ్యశల మీద అమరావతి శిశువు తల నరకొద్దు, రాజకీయాల కక్షల బలిపేట మీద అమరావతి శిశువును బొందబెట్టొద్దు అని ఆది నుంచి చెప్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం జరుపుతున్న చర్చలు లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అప్పీళ్లు ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ ఎక్కడ ఈ విషయంలో మరి వెనకడుగు కాదు ముందడుగు వేసేలా కనబడట్లేదు కదండి. లేదు లక్ష్మీ గారు, గతంలో ఇదే ఇన్సైట్ టెండర్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏమయ్యింది? చాలా అంశాల్లో వెళ్ళింది సుప్రీంకోర్టుకి, ఎన్నికల అంశంలో కూడా వెళ్ళింది సుప్రీంకోర్టుకి. ఏమయ్యింది? ఎక్కడైనా న్యాయం న్యాయమే మేడం. ఎక్కడైనా న్యాయమూర్తి, అక్కడైనా న్యాయమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు కథలు చెప్పొచ్చు, రాజకీయ కథలు. ఇప్పుడు కోడి కట్టి కథ చెప్పొచ్చు, గుండెపోటు కథ చెప్పొచ్చు, గొడ్డలబేటు కథ చెప్పొచ్చు. అది రాజకీయం కాదు, ఇది న్యాయ వ్యవస్థ. ఇది న్యాయ వ్యవస్థ. రాజకీయం చేయాలంటే రాజకీయంతోనే చేయాలి, కానీ రాష్ట్రంతోనో ప్రజల సెంటిమెంట్ తోనో ప్రజల జీవితాలతోనో చేయకూడదు రాజకీయం అని చాలా బాగా చెప్పారు లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు, సుప్రీంకోర్టుకి అప్పీలకు వెళితే గవర్నమెంట్ మళ్ళీ ఇది నాణ్య ధోరణిలోనే ఉంటుందా? ఈ ఈ శిలా శాసనాలుగా హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయకపోతే మున్ముందు ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టుకి వాళ్ళు ఆశ్రయించాలనే ఆలోచన ఏదైతే ఉందో దానికి ముందు ఈరోజు ధర్మాసనం అంటే ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే 1930 నుంచి 2021 వరకు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు పలు తీర్పులను ఉదహరిస్తూనే ఈ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది అనేది మనం గమనించాలి. కొంత ప్రివీ కౌన్సిల్ నుంచి ఇచ్చినటువంటి తీర్పుల్ని, అట్లాగే 2021 వరకు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు పలు తీర్పుల అంశాలను కూడా ప్రస్తావించి ఆ సుప్రీంకోర్టు ఆదేశాలు రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఆర్టికల్స్ ప్రకారం మాత్రమే తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. కనుక మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులే ప్రివైల్ అవుతాయి, తప్పితే మళ్ళీ ఏది పోయి లేదు గవర్నమెంట్ ఏదో ఊహించుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే ఈ తీర్పులో కూడా మొత్తం ఎక్కడ కూడా ఎప్పుడైనా సరే వాయిస్ ఆఫ్ ది పీపుల్, ఏదైతే జెన్యున్ ఇష్యూ ఉందో ఆ జెన్యున్ ఇష్యూ మీద రాజ్యాంగం కూడా సపోర్ట్ చేస్తుంది, కోర్టులు కూడా సపోర్ట్ చేస్తాయి. కాబట్టి వాయిస్ ఆఫ్ ది పీపుల్, వాయిస్ ఆఫ్ ది కోర్టు కింద నిన్న తీర్పు ఇచ్చినట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉండదండి. ప్రత్యేకంగా ఈ కోర్టు తీర్పులో మనం ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే 2 రాష్ట్రాలు బైఫర్కేషన్ అయినాయో ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో స్పష్టంగా మరి లెగిస్లేటివ్ గాని ఎగ్జిక్యూటివ్ గాని జ్యుడిషియరీ అంశాలు అవి అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ పరిధిలో వస్తాయి, తప్పితే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పరిధిలోకి రావు అన్న ఉద్దేశాన్ని ఒక క్లాజ్ను కూడా మెన్షన్ చేసిన విధానం, దాన్ని డెలిగేషన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టికల్ 258 కింద డెలిగేట్ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వానికి 2014లోనే అధికారాలు ఇస్తే దానిని నిర్దేశించి మరి ఆ రోజు క్యాపిటల్ సిటీని 2014 ద్వారా అట్లాగే మాస్టర్ ప్లాన్ కానీ ల్యాండ్ పూలింగ్స్ కానీ దాని అనుసంధానంగా తయారు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మించి మళ్ళీ ఫర్దర్ గా వచ్చేటువంటి ప్రభుత్వం ఒక జీవో గాని ఒక మెమో గాని లేదా ఒక యాక్ట్ గాని
దాన్ని రాజధానిని విచ్ఛిన్నం చేసే పరిస్థితి కానీ, ఏపీసీఆర్డి యాక్ట్ 2014 విచ్ఛిన్నం చేసే పరిస్థితి కానీ చేసేటువంటి లెజిస్లేటివ్ కాంపిటెన్సీ లేదు ఈ ప్రభుత్వానికి కానీ, ఈ శాసనసభను కానీ, ఈ శాసన మండలి కానీ అలాంటి అధికారాలు లేవు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అదంతా కూడా కేవలం ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ లో పార్లమెంట్ చేసినటువంటి యాక్ట్ ని పరిగణలో తీసుకొని గతంలో ఇదే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే గతంలో కొన్ని రాష్ట్రాలు విధించినప్పుడు ఇలాంటి తీర్పులు ఎన్నో ఉదహరించినప్పుడు ఎన్నో తీర్పులు కూడా పరిగణలో తీసుకునేటువంటి విధానం కూడా మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు కోర్టుకు వెళ్లిన దగ్గర నుంచి దాదాపుగా ఇన్ని నెలల పాటు సమయం చూసాం మనం, మళ్ళీ ఇప్పుడు సుప్రీంకు వెళితే పరిస్థితి ఎలా ఉంటుంది? మరో ఒక రెండేళ్లు ఎదురు చూడాల్సిందేనా? లేదండి, సుప్రీంకోర్టులో వెళ్ళటం అనేది వెళ్తారు, అది అడ్మిషన్ స్టేజ్ లోనే కొట్టేసే పరిస్థితి ఉంటుంది. ఇంటిని మాటిచ్చేటువంటి పరిస్థితి అయితే మాకుండా అనుభవం తోటి లేదు. ఇంకా దానికి ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇంకేదన్నా ఈ ప్రభుత్వం నిజంగానే తప్పుదలు చేసింది, మళ్ళీ మీరు ఈ తప్పుదని ఏదైతే కోర్టు ఎన్ని ఫ్యాక్చువల్ ఇష్యూస్ కూడా అండి, దీన్ని ఎవరు డినై చేయట్లా, ఎందుకంటే ఏపీసీఆర్ని రద్దు చేస్తూ కూడా ఈ ప్రభుత్వము ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఒక సేవింగ్ క్లాస్ కింద పెట్టి మళ్ళీ మోసం చేసిన పరిస్థితి కూడా అది కూడా ఈ రోజు కోర్టు తీర్పులో ఉన్నటువంటి పొందుపరిచిన విధానం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ అన్నిటికంటే ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందన్న దానికి 15,000 కోట్లు ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేసి గ్రౌండ్ పొజిషన్ 32,000 కోట్లు మొత్తం కూడా ఖర్చు పెట్టినట్టు ఈ సబ్మంత ఎవరిది, స్టేట్ ఎక్స్చేంజ్ ఎంత లాస్ కలిగి ఇచ్చారు అని కూడా ప్రత్యేకంగా పొందుపరిచినట్టు విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా మరి దీంట్లో ప్రత్యేకంగా పేర్కోవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక పబ్లిక్ ట్రస్ట్, ప్రజలకు ఒక నమ్మకం కలిగించేటట్టు వ్యవహరించాలి. ప్రజలకి వాళ్ళ లీవింగ్ ఏదైతే వాళ్ళు ఒక సరైనటువంటి మార్గంలో జీవించడానికి వాళ్ళకి అనుకూలం కలిగించాలి. ఇక్కడ ప్రత్యేకంగా రైతులు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే లైలీహుడ్ కూడా వదులుకొని మరి ప్రభుత్వానికి సరెండర్ చేశారు ల్యాండ్, దాన్ని కూడా పరిగణలో తీసుకొని మీరు వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగాలను కూడా గుర్తించకుండా వాళ్ళకి మీరు చేసినటువంటి రాష్ట్రాలకి మాత్రమే అధికారం ఉంటుంది, రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయించుకునే అధికారం పార్లమెంట్ లో, అదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ నాయకులు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇది చెల్లదు, ఇది ప్రభుత్వం వాదన. నిన్న బొత్స గారు మాట్లాడింది కూడా అదే. బొత్స గారు వంద చెప్తారండి, వాళ్ళ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు, తర్వాత సిఆర్డి తరఫు ఇద్దరు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు, అడ్వకేట్ జనరల్ పాల్గొన్నారు, వాళ్ళ వాదనలన్నీ కూడా వినిపించారు. మళ్ళీ కొత్త వాదన నేను చెప్తానంటే కోర్టులు అఫిడవిట్ చేసి మా న్యాయవాదులు చేసిన తప్పు, మా అడ్వకేట్ జనరల్ చేసిన తప్పు, నేను నియమించినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా నేను చెప్పి నేను చెప్పలేదని చెప్పానండి, అప్పుడు కోర్టులో చెబితే అది రివ్యూ చేసుకోమని ఆయన సొంతం చేసేసి అది కరెక్ట్ గా ఉంటుంది. కానీ ప్రజలు తప్పు కాబట్టి విధంగా ప్రవర్తించొద్దు అనేది కూడా మనం కోరుతున్నాం. నిజంగా బొత్స సత్యనారాయణ గారి వాదన కరెక్ట్ అయితే ఆయనే చెప్పుకోమనండి, ఇంతకుముందు ఆయన చేసిన వాదనలన్నీ, వాళ్ళ తరఫున చేసిన ప్రభుత్వం తరఫున వాదనలన్నిటి కూడా వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చేసామనండి, అప్పుడు ఆయన నిజంగా నిజాయితీగా చెప్పాడని ఆహ్వానిస్తాం అంతే కదండి. కానీ సుప్రీంకి వెళ్ళిన తర్వాత మీరు లక్ష్మి గారు మీరు చెప్పిన దానికి ఒక చిన్న సమాధానం, మన లక్ష్మీనారాయణ గారికి తెలిసిన లీగల్ పాయింట్ మాకు తెలియదు, కానీ మేము మాట్లాడేది ఏంటంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడిన మాటలో కొంత వాస్తవం ఉంది. ఏంటంటే రాష్ట్రంలో నిర్ణయించుకునే హక్కు ఉంది, భారత రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం కొత్తగా ఏర్పాటైన రాష్ట్రాలకి ఎక్కడైతే రాజధాని ఉండాలనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలో నుంచి రాష్ట్ర ప్రభుత్వం బదలాయించింది. ఎందుకు బదలాయించింది అంటే శ్రీకృష్ణ కమిషన్ అని రిపోర్ట్ కమిటీ వేసి ఆ కమిటీ ప్రకారం నిర్ణయించాలి, ఆ కమిటీ సజెషన్ తీసుకొని రాజధాని ఎక్కడుంటే బాగుంటుందని నిర్ణయించింది. అదే విషయాన్ని ఆ యాక్ట్ ప్రకారం తెలంగాణ ఏర్పాటైనప్పుడు హైదరాబాదే తెలంగాణ క్యాపిటల్ గా ఉంటుంది అనేది స్పష్టం చేసింది. ఆ యాక్ట్ ప్రకారం శ్రీకృష్ణ కమిషన్ రిపోర్టు ఇచ్చింది విజయవాడ గుంటూరు మధ్య ఉండాలన్నారు, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది, అది అమరావతి రాజధానికి ఉంటుందని చట్టం చేసింది, అది సిఆర్డీఏ పరిధిని చట్టం చేసింది, దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది, కేంద్ర ప్రభుత్వం గజెట్ రిలీజ్ చేసింది, ఆ గజెట్ రిలీజ్ చేసిన తర్వాత ఏదైతే అధికారం ఉందో రాష్ట్రానికి, ఆ రాజస్థానికి ఉన్న అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆనాడున్న రాజకీయ పక్షాలందరితో సంప్రదించి అసెంబ్లీలో ఉన్న వైసీపీ
బీజేపీ మరియు తెలుగుదేశం అధికారంలో ఉన్న తెలుగుదేశం మూడు రాజకీయ పక్షాల అసెంబ్లీలో కూలంకషంగా చర్చించారు. మొట్టమొదటి నుంచి సిపిఐ సిపిఎం పార్టీలు ఖచ్చితంగా రాజధాని ఈ ప్రాంతంలో ఉండాలని డిమాండ్ చేసినాయి. ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం ప్రకారం శ్రీకృష్ణ కమిషన్ వేసిన కాంగ్రెస్ పార్టీ ఇందులో భాగస్వామ్యంగా ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ప్రకారమే యాక్షన్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాన్ని రాష్ట్రం తాను మొట్టమొదటిసారి విభజన జరిగిన సందర్భంగా వినియోగించుకుంది. ఆ వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. ఇంకా మళ్ళీ కొత్త అంశమే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఒకవేళ అదే అవకాశం ఇస్తే భారతదేశం డిజింటిగ్రేట్ అయిపోతుంది. లక్ష్మి గారు అవును, ఎందుకంటే ప్రతి చోట ఎలక్షన్ డిమాండ్స్ వస్తాయి. మా ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని రాజధాని చేస్తాను, ఈ ప్రాంతాన్ని రాజధాని చేస్తానని రాజకీయ పక్షాలు రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఆటలాడుకుంటాయి. అందుకనే రాజ్యాంగం ప్రకారం ఏదైతే ఉందో అది అమరావతి రాజధాని, అది స్పష్టంగా వచ్చింది. ఇక బొత్స సత్యనారాయణ అంటారా, అతను ఏం మాట్లాడతాడో, అతను ఏం చేస్తాడో, అతను స్వార్థపరత్వం తప్ప బుద్ధిహీనతను బయట పెట్టుకోవటం తప్ప ఏం లేదు. అనేక కేసుల్లో కోర్టుకి ఫీజు కట్టి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు. ఇది కూడా ప్రజాధనం వేస్ట్ చేస్తారు. లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇది అడ్మిషన్ స్టేజ్ లోనే కొట్టేయబడుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. లక్ష్మి గారు.